సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని మున్సిపాలిటీలో ఉన్న పాల వాట్లకు వివిధ అభివృద్ధి పనులకు 20 కోట్ల నిధులను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు పురపాలక కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించి 20 కోట్ల నిధులను ఆమోదం తెలిపిన మెజార్టీ కౌన్సిల్ సభ్యులు అనంతరం ఆ నిధులను ఏ వార్డుకు ఎంత నిధులు సమకూర్చారు అనే దానిపై పురపాలక కమిషనర్ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. सेंट्रल मीडियम इंस्टॉलेशन ऑफ सेंट्रल लाइटिंग नेशनल हाईवे फ्रम नेशनल हाईवे 65 नीचे सदाशिवपेट एंट्रेंस एमआर ऑफिस प्लस कंस्ट्रक्शन ऑफ कमर्शियल कॉम्प्लेक्स जी प्लस वन अपोजिट टू पुलिस स्टेशन सदाशिवपेट को नलब पार्किंग దానికి ఎంత అమౌంట్ సార్ 40 లక్షలు కొటి కమర్షియల్ కాంప్లెక్స్ జీపీఎస్ఎల్ గర్ల్స్ హై స్కూల్ సదాశివపేట 70 లక్షలు కొటి మహిళా భవన్ కొటి చిన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వార్డ్ నెంబర్ 3 65 లక్షలు కన్స్ట్రక్షన్ అండ్ రిపేరింగ్ ఆఫ్ కాంపౌండ్ వాల్ టు ఈశ్వర్ మందిర్ 25 లక్షలు సిద్ధాపూర్ జంక్షన్ డెవలప్మెంట్ ఆఫ్ సిద్ధాపూర్ జంక్షన్ డెవలప్మెంట్ 50 లక్షలు మహిళా భవన్ చాపల కేరి వార్డ్ నెంబర్ 13 45 లక్షలు సిసి రోడ్ ఫ్రమ్ చిల్డ్రన్ పార్క్ టు ఎగ్జిస్టింగ్ సిసి రోడ్ నియర్ అయ్యప్ప టెంపుల్ ఇన్ వార్డ్ నెంబర్ 10 కోటి 50 లక్షలు సాధారణ సిసి రోడ్ నెక్స్ట్ అంటే చిల్డ్రన్ పార్క్ వచ్చింది చిల్డ్రన్ పార్క్ టు ఎగ్జిస్టింగ్ सीसी रोड फ्रम चिल्ड्रन पार्क टू एग्जिस्टिंग सीसी रोड नियर अय्यप्प टेंपल इन वार्ड नंबर 10 कोटि 50 लक्षलु कंस्ट्रक्शन ऑफ मल्टीपर्पज हॉल एट ओल्ड मार्कंडेय स्कूल इन वार्ड नंबर 16 कोटि रूपायलु कंस्ट्रक्शन ऑफ बैलेंस वर्क ऑफ ऑडिटोरियम इन सीतापुर कॉलोनी 50 लक्षलु कंस्ट्रक्शन ऑफ कमर्शियल कॉम्प्लेक्स जीपीएस वन एट ओल्ड म्युनिसिपल ऑफिस बिल्डिंग कोटि रूपायलु कंस्ट्रक्शन ऑफ इंडोर स्टेडियम एट सदाशिवपेट కోటి 50 లక్షలు కన్స్ట్రక్షన్ ఆఫ్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కోటి 60 లక్షలు కన్స్ట్రక్షన్ ఆఫ్ రెడ్డి భవన్ ఎట్ కాస్టేయ వెంచర్ రెడ్డి భవన్ వార్డ్ నెంబర్ 6 రెడ్డి భవన్ 30 లక్షలు కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ కమ్యూనిటీ హాల్ ఎట్ బస్ సేవా సదన్ ఎట్ వార్డ్ నెంబర్ 10 50 లక్షలు కన్స్ట్రక్షన్ ఆఫ్ మహిళా భవన్ ఎట్ వార్డ్ నెంబర్ 9 25 లక్షలు కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడ్ ఆఫ్ రహమత్ అలీ మస్జిద్ ఎట్ వార్డ్ నెంబర్ 5 25 లక్షలు కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ ఎట్ లోపలి కోట హనుమాన్ మందిర్ 10 లక్షలు వార్డ్ నెంబర్ 12 కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ ఎట్ వార్డ్ నెంబర్ 6 20 లక్షలు లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ నజీర్ హౌస్ టు లతీఫ్ హౌస్ అండ్ కయ్యంబ హౌస్ వార్డ్ నెంబర్ 4 30 లక్షలు లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ నేషనల్ హైవే 65 టు ఎంఎస్ స్కూల్ ఎట్ వార్డ్ నెంబర్ 5 20 లక్షలు లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టు చిల్డ్రన్ పార్క్ వాయా కమ్యూనిటీ హాల్ ఎట్ వార్డ్ నెంబర్ 6 30 లక్షలు లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ కలర్ స్కూల్ టు ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్ వార్డ్ నెంబర్ 6 15 లాక్స్ లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ ఆటో స్టాండ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్ వార్డ్ నెంబర్ 6 అండ్ 7 40 లాక్స్ లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ మోమిన్పేట్ రోడ్ టు సాయిబాబా పంప్ హౌస్ వాయా మున్సిపల్ ఫిల్లింగ్ స్టేషన్ ఎట్ వార్డ్ నెంబర్ 8 1 crore లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ వికారాబాద్ రోడ్ టు ప్రశాంత్ హౌస్ ఎట్ వార్డ్ నెంబర్ 21 30 లాక్స్ లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ సిద్ధాపూర్ రోడ్ టు సంగం వెంచర్ ఎట్ వార్డ్ నెంబర్ 21 25 లక్షలు లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ నేషనల్ హైవే 65 టు ఎల్ఐసి నర్సింగ్లు అండ్ ఓల్డ్ ఈద్గా
to HDFC Bank at ward number 22, Nargai Lakshade, laying off CC road from National Highway 65 to Gandhi Chowk Main Road at ward number 23, 40 lakhs, construction of community hall near Bhavani Temple, ward number 25, 10 lakhs, construction of community hall, Vedder Sangam, near Open Gym, ward number 2, 10 lakhs, construction of community hall near municipal water tank, ward number 15, 15 lakhs, construction of balance work for community hall at Sangameshwara Temple, ward number 19, 10 lakhs, supply and delivery of children playing equipments for development of children park, to Eco Valley layout, open place, Siddhapur, 10 lakhs, paying of CC road and construction of CC drain near Bangaru Masama Temple, 10 lakhs, laying of CC road in the premises of Durgamma Temple, 25 lakhs, construction Shadi Khana at Siddhapur Yediga at ward number 8, Kankur, total 24.